ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్నారో వాళ్ళలో ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి పేద కుటుంబాలకు చెందినటువంటి వారికి సంవత్సరానికి 18750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలలో మొత్తం 75000 రూపాయలు మీకు ఇచ్చి మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా వ్యాపారం గాని మరి ఏదైనా మీకు నచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకొని మీ సంసార అవసరాలకు తీర్చుకోవాలా మీరు ఎవరిపైన ఆధారపడకూడదు ఎవరికి అప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో జగనన్న ఇది విజయనగరం జిల్లాలో పాదయాత్రలో ఉన్నప్పుడు ఇది ప్రకటించడం జరిగింది దాని ప్రకారము మీరు లబ్ధిదారులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈ పాదయాత్రలో ఉన్నప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మేము ఇదే విషయం పైన కలవడం కూడా జరిగింది జగనన్న విషయంలో అందులో మా మునయ్య గారు కూడా వచ్చున్నాడు ఆ రోజు అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మాత్రమే ఇచ్చారు ఓసీలలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఆర్థికంగా ఏదో ఒకటి సహాయం చేస్తే బాగుంటుందన్న అని చెప్పి మేము ఉన్నత పత్రం వేయడము తర్వాత దాన్ని పరిశీలిస్తానని చెప్పడము అలాగే దానికి సంబంధించి ఓసీ కార్పొరేషన్ అనేది కూడా ఒకటి పెట్టడం జరిగింది సో అంటే జగనన్న ఏ ఒక వ్యక్తిని వదలకుండా మన రాష్ట్రము ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ అవన్నీ లెక్క చేయకుండా ఈరోజు 1700 కోట్లు ఈ చేతుకు విడుదల చేయడం జరిగింది కాబట్టి వచ్చింది మనకు డబ్బులు ఏదో అయిపోయింది అనేటట్లు లేకుండా దీన్ని సద్వినియోగం చేసి మనం అభివృద్ధి చెందినప్పుడే జగనన్నకు నిజమైన సంతోషం రాష్ట్రం బాగుపడుతుంది అలాగే ఈ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా నేను ఈరోజు ఫస్ట్ ఓపెనింగ్ రోజు వచ్చా ఇది ఫస్ట్ రావడము రెండోసారి వీళ్ళు నేను అబ్జర్వ్ చేసినప్పుడు అందరూ కూడా ఉత్తమమైనటువంటి ఆఫీసర్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాగే వాలంటీర్లు కూడా అందరూ చాలా మంచి వ్యక్తులు వాలంటీర్లను కూడా మేము సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి పేదవాళ్ళు ఉన్నప్పటికీ మీ అర్హత ఉన్నప్పటికీ ఒకవేళ ఎవరికన్నా పొరపాటున ఏదన్నా రాకపోయినా మీరు ఆఫీస్ సచివాలయంలో కలవండి లేదా మమ్మల్ని పర్సనల్గా కలిగి వచ్చినా కూడా మేము చెప్పి చేపించేందుకు సుముఖంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సచివాలయం ఆఫీసర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగనన్న.